పచ్చి అరటికాయ వేపుడు. అరటికాయ వేపుడు అందరికీ తెలిసిందే, కాకపోతే కొంచెం కొత్తగా మన అమృతం కార్యక్రమం ద్వారా రాని వాళ్ళు నేర్చుకోండి, వచ్చిన వాళ్ళు ఎలా చేయాలో కూడా ఇంకొకసారి రివైజ్ చేసుకోండి. మరి పచ్చి అరటికాయ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పచ్చి అరటికాయ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, అరటికాయ ముక్కలు 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు. పచ్చి అరటికాయ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. దీనికోసం అరటికాయని చక్కగా ఇలా చక్రాల్లాగా కట్ చేసుకుని సిద్ధంగా పెట్టుకున్నాను. చాలా సులభంగా చేసుకోవచ్చు అండి. సాధారణంగా మనం అరటికాయ వేపుడు అంటే ఎలా చేస్తూ ఉంటాము, ముక్కలు కట్ చేసేసుకొని నూనెలో కొంచెం పువ్వు 10 వేసుకొని దూరగా వేయించేసుకొని తినేస్తూ ఉంటాం. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనమాట చెప్తానండి. అంతకన్నా ముందు అరటికాయ గురించి మాట్లాడుకుందాం. అరటికాయ మనకి కాన్స్టిపేషన్కి, మలబద్ధకానికి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, ఫాలిక్ యాసిడ్ అంటే మనకి గర్భిణీ స్త్రీలకు, ప్రెగ్నెంట్లో ఉన్న వాళ్లకు, వీళ్ళందరికీ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇందులో మనకి జాయింట్ పెయిన్స్కి సంబంధించి, జాయింట్ పెయిన్స్ తగ్గించడానికి కావాల్సినటువంటి పోషక విలువలు ఇందులో అధికంగా ఉంటాయన్నమాట. అలాగే కాల్షియం కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది. అరటికాయ వేపుడు అనేది అందరికీ ఇష్టమైనటువంటి ఒక కూర కదండి. ఎంత బాగుంటుందో అందులో ఏమి, జస్ట్ ఉప్పు కారం వేసుకున్నా కూడా దాని రుచి చాలా బాగుంటుంది. అందుకే ఏంటంటే అరటికాయ వేపుడు ముద్దకూరల్లాగా చేసుకోవచ్చు, తర్వాత వేపుడులాగా చేసుకోవచ్చు, పులుసుల్లాగా చేసుకోవచ్చు, మనకి పకోడీల్లాగా, అరటికాయ బజ్జీల్లాగా వేస్తూ ఉంటారు, అలా తయారు చేసుకోవచ్చు. అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ వేపుడు అనేది ఇంకా డిఫరెంట్ అనమాట, చాలా కొత్తగా ఉంటుంది. నేర్చుకుందాం. కర్రీ బాగుంటుందండి, మీరు వైట్ రైస్లోకి తీసుకున్నా, దంపుడు బియ్యం దేంట్లోకి తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి ఇన్సులిన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరగకుండా చాలా చక్కగా కంట్రోల్ చేస్తుంది అనమాట. అది చాలా ముఖ్యమండి. ఎందుకంటే మనకు వైట్ రైస్ ఎందుకు తక్కువగా తినాలి అనే దానికి ముఖ్యమైన కారణం ఇదే. ఒంట్లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్, ఈ ఇన్సులిన్ లెవెల్స్ అనేవి టక్కన్ స్పైక్ అయిపోతూ ఉంటాయి. అలా చేయకుండా మనం వేరే ఇతర పదార్థాలను తీసుకుంటూ ఉంటాం. అలా మనకి ఈ అరటికాయ ఏంటి అంటే ఇన్సులిన్ లెవెల్స్ని పెంచకుండా చక్కగా జాగ్రత్తగా ఒక లిమిట్లో ఉంచుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు నుంచే వారానికి 2-3 సార్లు ఖచ్చితంగా అరటికాయ వేపుడు ఈ విధంగా తయారు చేసుకోవడం మొదలు పెట్టేసేయండి. ముందుగా మనం ఏం చేద్దామంటే కాస్త కారం వేసుకుందాం ఇందులో. ఎందుకు కూడా చెప్తానండి, ముందు పదార్థాలను వేసుకున్నాక చెప్తాను. ఇందులో కాస్త పసుపు, ఆ తర్వాత కాస్త ఉప్పు, ఆ తర్వాత కాస్త గరం మసాలా పొడి. ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలిపేసుకుని దీంట్లో కొంచెం నీళ్లు పోసుకుందాం. అంటే కొంచెం మనకి మరీ నీళ్లుగా కాకుండా కాస్త కొంచెం గట్టిగా, కొంచెం ఒక్క చిటికెడు. ఇలా చక్కగా కారం పేస్ట్ సిద్ధం చేసేసుకున్నాం కాబట్టి స్టవ్ వెలిగించేసుకుందాం. ఇప్పుడు ఇందులో కాస్త నూనె వేసేసుకుందాం. ఎప్పుడు అరటికాయ వేపుడు రొటీన్గా అదే రుచిలో తినేవాళ్ళ కోసము ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇందులో ఏంటంటే 3-4 స్పూన్ల నూనె. అమ్మో ఇంత నూనె అనుకోవద్దండి, అస్సలు అనుకోకండి. ఎందుకంటే ఇది మనకు షాలో ఫ్రై మాత్రమే చేస్తున్నాం. పూర్తిగా ఇక్కడ ఉన్న నూనె మొత్తం అది ఏమీ పీల్చుకోదు, కొంత మాత్రమే పీల్చుకుంటుంది. కాకపోతే మరీ తక్కువ వేయలేం కాబట్టి 4 స్పూన్ల వరకు వేసాం. కానీ మామూలుగా మీరు ఫ్రై చేసుకునేటప్పుడు ఇంకా ఎక్కువగా వేయాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే ఇంకా ఎక్కువగా వేయాలి. కానీ ఇది డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు, చక్కగా షాలో ఫ్రై అతి తక్కువ నూనెతోనే మనకు చక్కగా తయారవుతుంది అన్నమాట. ఇది మీకు చక్కగా బాగా వేయించుకుంటే దూరగా నంచుకోవడానికి కూడా బాగుంటుంది, 2 రకాలుగా ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా అన్ని అరటికాయల్ని ఇందులోకి వేసేసుకుందాం బాగా, అంటే ఈ కారం పేస్ట్ పట్టేటట్టుగా చేద్దాం. ఇలా ఒకసారి ముందు వీటిని అన్నిటిని చక్కగా కలిపేసుకుందాం. ఈ మసాలా పేస్ట్ మొత్తం పట్టేటట్టుగా చూడాలండి. అంటే ఒక్కొక్కటిగా మనం ఇలా పట్టించేసేయాలి. మీరు ఇంకా చిన్న ముక్కల్లాగా చేసుకుంటాను, ఇలా నీట్గా సెట్ చేసుకుంటాను అన్నా కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం అందంగా ఉంటుంది కాబట్టి, ఒక రకమైన సైజు మన కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ సైజులో చేసుకున్నాను. ఇలా మనం కారం పట్టించిన తర్వాత బొంబాయి రవ్వ తీసుకోవాలి.
బొంబాయి రవ్వ సిద్ధంగా ఉంది కాబట్టి ఇలా కారం పట్టినటువంటి అరటికాయ ముక్కల్ని ఇలా బొంబాయి రవ్వలో చక్కగా అటు ఇటు అద్దేసుకొని వేడి నూనెలో వేసేసుకోవాలి. అంతే, చాలా సులభంగా చాలా రుచికరంగా ఎక్కువ టైం తీసుకోకుండా మన అరటికాయ వేపుడు సిద్ధమైపోతుంది. సో ఈ విధంగా మనం చక్కగా అన్నిటినీ కూడా తయారు చేసుకోవాలి. చూడండి ఎలా చేస్తున్నాను, మనకి ఈ పేస్ట్ కూడా మనకు ముందే నానాల్సిన అవసరము ఇట్లా ఏమీ లేదు. చక్కగా అప్పటికప్పుడు ఇప్పుడు అనుకున్నాము అంటే ఒక 10 నిమిషాల్లో మన వంట అయిపోతుంది చాలా కొత్త విధానంలో. ఎప్పుడు రొటీన్గా చేసుకునేది కాకుండా కొంచెం కొత్తగా అన్నమాట. ఇది చక్కగా పిల్లలకు పెడితే కూడా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చూసారా ఇలా చక్కగా కాలిపోయింది, చక్కగా వేగింది. రెండు వైపులా కూడా నేను విరామంలో వేయించేశానండి. చూసారా అయిపోయింది. అరటికాయ వేపుడు అతి సులభంగా అతి త్వరగా అయిపోయేటువంటి కూర కదండి, ఒప్పుకుంటారా అందరూ? స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా కరకరలాడే పచ్చి అరటికాయ వేపుడు సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చి అరటికాయ వేపుడు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, అరటికాయ ముక్కలు 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు. పచ్చి అరటికాయ వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా పొడి, కొంచెం నీళ్లు పోసుకుని పేస్ట్ లాగా సిద్ధం చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత సిద్ధం చేసుకున్న కారం పేస్ట్ లో అరటికాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న అరటికాయ రింగ్స్ ను బొంబాయి రవ్వలో వేసి రెండు వైపులా అద్దుకొని వేడి చేసుకున్న నూనెలో వేసి రెండు వైపులా దూరగా కాల్చుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కరకరలాడే రుచికరమైన పచ్చి అరటికాయ వేపుడు రెడీ.